ఆంధ్రప్రదేశ్ కో తెలంగాణకో పరిమితం కాలేదు, మొత్తంగా భారతదేశాన్ని విముక్తి చేయడానికి నక్సల్గరి రాజకీయాలని ఆయన దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సిపిఐఎంఎల్ నక్సల్గరి మొదట నిజానికి చాలా చరిత్ర ఉంది, అదంతా మనము చర్చించుకునే టైం లేదు కాబట్టి సిపిఐఎంఎల్ నక్సల్గరి పార్టీని స్థాపించిన తర్వాత పడుతూ లేస్తూ ఎంత ప్రతికూల వాతావరణంలో వాళ్ళు పనిచేశారు అనే విషయాల్ని మనం వాళ్ళ మిత్రుల దగ్గర కానీ మన ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళ దగ్గర కానీ మనం తెలుసుకుంటే కానీ ఉదయ్ కుమార్ జీవితం కూడా ఒక ఉదాహరణ. ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఒక నెలల తేడాతోనో లేదా ఒక సంవత్సరం లోపల పోలీసులు వచ్చి చంపేస్తారు, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి చనిపోతూ ఉంటారు, పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కామ్రేడ్స్ చనిపోతూ ఉంటారు, మళ్ళీ దానికి కొనసాగింపుగా మళ్ళీ కమిటీలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ మనుషులు వస్తూ ఉంటారు, కొనసాగిస్తూ ఉంటారు, ఒకవైపు ప్రాణత్యాగం జరుగుతూ ఉంటుంది, ఒకవైపు రక్తం దారపోస్తూ ఉంటారు, ఇంకొక వైపు నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి అద్భుతమైన ప్రయోగము కామ్రేడ్ ఎస్ఏ రఘుఫ్ నాయకత్వంలో జరిగింది. అందుకని మన సిపిఐఎంఎల్ నక్సల్గరి పునాదులు ఈ ప్రాంతంలో మాత్రమే కాదు, బెంగాల్లోనైతేనేమి, కేరళలోనైతేనేమి, కర్ణాటకలోనైతేనేమి, అట్లా చాలా రాష్ట్రాల్లో మనము ఆ ప్రాక్టీస్ని ఆచరణని మనం చూస్తాం. విప్లవ పార్టీల ఐక్యత కోసం ఆ కాలంలో 70ల నాటి 80ల నాటి విప్లవకారులు ఎన్ని కలలు కన్నారో, భారత విప్లవోద్యమం 2014 వచ్చేసరికి దాన్ని సాధించింది, సుమారుగా సాధించిందని చెప్పచ్చు. కామ్రేడ్ రఊఫ్ కన్ను మూసేనాటికి, కామ్రేడ్ రఊఫ్ జీవితమంతా ఆయన ఏ స్వప్నాలతో బతికాడు అని అంటే, మిత్రుడు ఒకసారి చెప్పారు, నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని, ఆయన ఉన్నప్పుడు బహుశా నాకు రాజకీయాలు పరిచయం అయ్యే ఉన్నాయి కానీ నాకు చూసే అవకాశం దొరకలేదు. ఎస్ఏ రఊఫ్ గురించి చెప్పమంటే, రఊఫ్ సార్ అంటే ఒక విషయం గుర్తు చేసుకునేవాళ్ళు, నన్ను కలిసిన ఒక కామ్రేడ్ చెప్పారు, ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు 80 ఏళ్ళు దాటి కూడా ఆయన చాలా కాలం బతికారు, ఆయన ఎవరిని గుర్తించలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఆయన పక్కకు వచ్చి చారు మజుందార్ అంటే లేచుకొచ్చినేవాడు, చారు మజుందార్ అంటే కళ్ళు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు. అంటే ఆయన శ్వాసలో, ఆయన ధ్యాసలో, ఆయన ప్రాణంలో ప్రాణం అయిపోయాడు చారు మజుందార్. వ్యక్తిగా చారు మజుందార్ ప్రాణం కావడం కాదు, వ్యక్తిగా నక్సల్వరి రాజకీయాలు ఆయన రక్తంలోకి ఇంకినాయి, ఆయన చివరి శ్వాస దాకా ఆ నక్సల్వరి రాజకీయాలతోనే ఉన్నాడు. అట్లాంటి పంథాల్లో కొనసాగుతున్న పార్టీలన్నీ ఐక్యమయ్యి ఒక భారత విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయాలని, ఇది పీడిత ప్రజల విముక్తికి దారి తీయాలని రఊఫ్ కలలు కన్నాడు. 2014 వచ్చేసరికి నక్సల్గరి పార్టీ అప్పుడున్న పీపుల్స్ పవర్ పార్టీతో కలిసి, ఈ రెండు పార్టీలు అంతకుముందు మరో రెండు పార్టీలు కలిసి సిపిఐ మావోయిస్ట్ పార్టీగా అవతరించాయి. మనం ఇప్పుడు రఊఫ్ ఆచరణ గురించి, రఊఫ్ విశ్వాసాల గురించి, రఊఫ్ రాజకీయాల గురించి మాట్లాడాలి అని అంటే, మనము ఆయన ముందుకు తెచ్చిన రాజకీయాలు, ఆయన కలలు కన్న విప్లవోద్యమ ఐక్యత, విప్లవకారుల ఐక్యత లేదా విప్లవ పార్టీల ఐక్యత 2014 ఏదైతే సాధించారో ఆ సిపిఐ మావోయిస్ట్ పార్టీ గురించి, దాని ఆచరణ గురించి, అది చేస్తున్న త్యాగాల గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రఊఫ్ స్వప్నాలు ఒకచోట ఆగిపోలేదు, జ్ఞాపకాలు కాదు మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది, మనం భవిష్యత్తు గురించి, మనం వర్తమానం గురించి మాట్లాడుకుంటాము, మనం భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకుంటాం. కామ్రేడ్ రఊఫ్ ఆయన ఆశయాల్ని యువతరంలో చూడాలనుకున్న చివరి స్థాయి దాకా ఆయన బహుశా ఆయన చుట్టూ యువకులు ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో రేపటి స్వప్నాలని చూసేవాళ్ళు. ఆయన ఈ సమావేశంలో చాలామంది పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు నాకు. కామ్రేడ్ రఘు ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అని అంటే ఆయన రాజకీయాల్ని యువతరానికి చెప్పడం, పిల్లలకి చెప్పాలి ఆయన దేనికోసం కలలు ఉన్నాడో, ఎట్లాంటి ఒక ఆచరణ కొనసాగిందో ఈ నేల మీద, మనము దేన్ని చూసి మనము గర్వపడాలి. ఎస్ఏ రఊఫ్ వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శపూర్వకమైన వ్యక్తిగత జీవితం గురించి చాలామంది కామ్రేడ్ చెప్పి ఉన్నారు. ఈ రఊఫ్ కామ్రేడ్ రఊఫ్ వ్యక్తిగత జీవితం వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఆ రాజకీయాలకు సంబంధించింది అని కూడా మనం అర్థం చేసుకుంటే, కామ్రేడ్స్, 1967 నక్సల్గరి పోరాటం మొదలైన తర్వాత ఇప్పటి వరకు భారత విప్లవోద్యమం కోసం 15,000 మంది ప్రజలు, 15,000 మంది కామ్రేడ్స్ ప్రాణత్యాగాలు చేశారు. అందులో కామ్రేడ్ ఉదయ్ కుమార్ చనిపోయినప్పుడు ఆయన వయసు 27 సంవత్సరాలు, ఆయనతో పాటు ఇంకో ఇద్దరు యువకులు కూడా చనిపోయారు, నాగేంద్ర, ఆంజనేయులు వాళ్ళ పేరు. అందులో ఆంజనేయులు
వయసు 20 సంవత్సరాలు అయితే నాగేంద్ర వయసు 17 సంవత్సరాలు. చూడండి ఎట్లాంటి యువకులు ఎంత ప్రాణత్యాగం చేశారో. ఈరోజు మనం కెరియర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం, కెరియర్ గురించి, ఉద్యోగాల గురించి చాలా మాట్లాడుకుంటున్నాం.